Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పోరాడితే వచ్చేది ఏముంది? చంద్రబాబును చేతులెత్తే ఏమంటున్న ఆంధ్రజ్యోతి ఆర్కే. అయిపోయింది, అంతా అయిపోయింది, టీడీపీ పని అయిపోయింది. ఇంతకాలం తన కట్టె కాలే వరకు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు కోసమే పోరాటం సాగిస్తానని ప్రతిజ్ఞ చేసిన ది గ్రేట్ జర్నలిస్ట్ ఆర్కే పని కూడా అయిపోయింది. అందుకే ఆయన పోరాడితే వచ్చేదేంటి అంటూ ఈ వారం కొత్త పలుకులో తన నిర్వేదనను ఆవేదనను వ్యక్తపరిచాడు. అయిపోయింది బాబోయ్, ఆ మొండి ఘటం జగన్తో ఇక నేను పోరాటం చేయలేను, మీరు చేయలేరు. సైన్యాధ్యక్షుడినైన నేనే రాయడం మానేసి అస్త్ర సన్యాసం చేస్తున్నా. ఆ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి సాధించేదేమీ ఉండదు. కనుక ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. పరిస్థితి అనుకూలంగా లేదనుకున్నప్పుడు, శత్రువు ఊపు మీద ఉన్నప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గడం యుద్ధతంత్రంలో ఒక భాగం. ఇలా చేయడాన్ని పలాయనవాదంగా భావించడానికి లేదు అని తన ఆరాధ్య నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ వారం ఆర్కే గీతోపదేశం చేశాడు. బహుశా ఇన్నేళ్ల ఆర్కే జర్నలిజంలో ఇంత నిరాశ నిస్పృహలకు లోన సందర్భం ఉండదేమో. వైఎస్ జగన్ సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ స్థాపించినప్పటి నుంచి ఆయనపై ఎన్నో రకాలుగా విషప్రచారం చేసినా చేస్తున్నా ప్రజల్లో తాను అనుకున్న వ్యతిరేకత రాకపోవడం ఆర్కేలో ఒక రకమైన వైరాగ్యాన్ని నింపినట్టుంది. అంతేకాదు, జగన్ 9 నెలల పాలనపై ప్రతివారం తానే స్వయంగా కులం మతం ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా రాసిన రాతలు బూడిదల పోసిన పన్నీరయ్యాయని ఆర్కే పశ్చాత్తాపం చెందుతున్నట్టున్నాడు. కులం చెడినా సుఖం ఉండాలంటారు, కానీ చంద్రబాబు కోసం తాను తన మీడియా సంస్థ జర్నలిజంతో పాటు వ్యక్తిగతంగా అన్ని నైతిక విలువలకు తిలోదకాలిచ్చి బజార్లో నగ్నంగా నిలబడినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయిందనే ఆవేదన ఆర్కేను వెంటాడుతున్నట్టుంది. ఆయనలోనే అంతర్మథనానికి ఈ వారం కొత్త పలుకులో స్థానిక సంస్థల ఎన్నికలపై వెల్లడించిన అభిప్రాయాలే నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా స్థానిక ఎన్నికలలో పోటీ చేయడం వల్ల ఫలితం ఉంటుందా అన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. 10 మాసాల క్రితం జరిగిన సాధారణ ఎన్నికలలో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆర్థికంగా కూడా కుదేలయ్యారు. మెజారిటీ అభ్యర్థులు ఇప్పటికే అప్పుల భారాన్ని మోస్తున్నారు. వారిని ఆర్థికంగా ఆదుకునే పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం కూడా లేదు. ఇక కార్యకర్తలు అభిమానుల పరిస్థితి గ్రామాల్లో దారుణంగా ఉంది. ఈ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి సర్పంచులుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఎంతమంది ముందుకు వస్తారో తెలియదు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. మరోవైపు రాజధాని అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం చేపట్టి 3 నెలలు కావస్తోంది. అమరావతిని చంపేయడం వల్ల భవిష్యత్తులో జరిగే నష్టాన్ని ఇప్పటికీ ఇతర ప్రాంతాల ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ప్రస్తుతానికి రైతుల ఉద్యమ ప్రభావం కృష్ణా గుంటూరు జిల్లాల్లో అంతో ఇంతో కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాలలో అధికార పార్టీ గెలిస్తే రాజధాని తరలింపు విషయంలో ముఖ్యమంత్రికి అడ్డు ఉండదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య చీలిపోతుంది. కనుక అధికార పార్టీనే లబ్ధి పొందుతుంది. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. అయితే అది ఏ స్థాయిలో అన్నదే ప్రశ్న. ప్రభుత్వం తీరు వల్ల జరగబోయే అనర్థాలను కింది స్థాయి జనం గ్రహించే పరిస్థితి లేదు. సంక్షేమం పేరిట తమకు డబ్బులు పంచుతున్నారు, కనుక వారిలో అసంతృప్తి ఉండడానికి అవకాశం లేదు. స్థానిక ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలకు కూడా దూరంగా ఉండడం ఈ దేశంలో ప్రతిపక్షాలకు కొత్త ఏమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సందర్భంలో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది అని ఆర్కే ఈ కథనంలో ఒకచోట రాశారు. ఇప్పుడంటే ఆ దుర్మార్గుడు జగన్ పాలన సాగిస్తున్నాడు కాబట్టి అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడనుకుందాం. మరి శ్రీరామచంద్రుడు లాంటి నారా చంద్రబాబు నాయుడు పాలనలో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో ఆర్కే వివరించి ఉంటే బాగుండేది. చంద్రబాబు ఏం చేసినా ఆహా ఓహో అని కీర్తించడం అలవాటు చేసుకున్న ఆర్కేకు తాజా పరిణామాలు నిరాశే కలిగిస్తాయి. ఎల్లకాలం చంద్రబాబు కాలమే నడవదని ఆర్కేకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయి ఉంటుందేమో. చంద్రబాబు రాజకీయాలకే కాదు, తన ఇల్లు జర్నలిజానికి కూడా అస్తమించే కాలం ఆసన్నమైనదని ఆర్కే గ్రహించాలి. స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికలలో డబ్బు మద్యం పంపిణీ జరగకూడదు. ఎవరైనా డబ్బు పంపిణీ చేసినట్లు రుజువైతే వారిపై అనర్హత వేటు వేయడంతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం చేశాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇది. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఒక కామెంట్ ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే, పత్తిత్తు పరమాన్నం వండితే శుక్రవారం వరకు చల్లబడలేదట అని ఆర్కే రాశారు. అయ్యా ఆర్కే గారు, ఒకరి వైపు వేలెత్తి చూపితే మిగిలిన 4 వేళ్లు మన వైపు ఉంటాయనే కనీస లాజిక్ను మరిస్తే ఎట్లా? మీరు ఇంతకాలం రాసిన రాస్తున్న రాతలకు, కూస్తున్న కూతలకు కూడా మీరు చెప్పిన పత్తిత్తు సూత్రం వర్తిస్తుందని గుర్తెరిగి మసలుకోవడం మంచిది.